ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పిఎస్సి రూల్ నెంబర్ 28 ప్రాక్టికల్ స్టెల్లర్ ఆస్ట్రాలజీ రూల్స్. దాదాపు 40 రూల్స్ ఉన్నాయి మీనా టూనాడి ఆస్ట్రాలజీలో, అవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు రూల్స్ కానీ ఫండమెంటల్స్ కానీ అన్నీ ఆర్వీఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఏరియాకి వెళ్తే లర్న్ మీనా టూనాడి ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఉంటుంది, దానిలో అన్నీ ఉన్నాయి. అలానే 40 రూల్స్ ఫండమెంటల్స్ వాడి ఒక కేస్ స్టడీ కూడా చేశాను, దాన్ని కూడా మీరు చూడండి. ఇవన్నీ ప్రాక్టీస్ చేశాక మీరు మళ్ళీ కేస్ స్టడీస్ కావాలంటే కూడా నేను మళ్ళీ మీనాటు నాడీలో చేసే ప్రయత్నం చేస్తాను. మీ ఇంట్రెస్ట్ ఉంటే మీ డౌట్స్ అన్నీ కామెంట్ చేయండి, మీ హ్యాపీనెస్ని లైక్ ద్వారా షేర్ చేయండి. అండ్ ఈ రూల్ ఏ విధంగా చెప్పారు రాఘవాచార్య గారు, దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఏం నేర్చుకోవచ్చు అనేది చూసే ప్రయత్నం చేద్దాము. ఈయన ఏమంటున్నారంటే, జీవ శరీర ప్లానెట్స్ ఆఫ్ ది, ఒక ప్లానెట్కి స్టార్లాడ్ ఆఫ్ ది స్టార్లాడ్ అనమాట, అదే జీవ శరీర. అయితే ఏంటంటే స్టార్లాడ్ని తీసుకున్నప్పుడు కూడా ఆ రాశిలో బలమైన గ్రహం, స్టార్లాడ్తో పాటు బలమైన గ్రహం ఇంకోటి ఉందనుకో అదే వస్తుందన్నమాట జీవాగా. శరీర ప్లానెట్కి కూడా అంతే అనమాట. అయితే ఈ జీవ శరీర ప్లానెట్స్ రెండింటి మధ్య గనక మంచి ఫ్రెండ్షిప్ లేకపోయినా, వాళ్ళిద్దరూ కూడా మంచి పొజిషన్స్లో లేకపోయినా, ఆ భావం సరైన ఫలితాన్ని ఇవ్వదు. ఇప్పుడు సప్తమంలో ఒక గ్రహాన్ని చూశారు, ఆ గ్రహం యొక్క జీవ శరీర వాళ్ళిద్దరూ శత్రువులు అనుకో, సరైన ప్లేసుల్లో లేరనుకో, సరైన రిజల్ట్స్ ఇవ్వరు, ఆ భావం నార్మల్గా ఉండదు. గుణాన్ని కనుక కోల్పోయిందనుకో ఇంకా ప్రాబ్లం. అర్థమైందా? పాపగ్రహాల చేత చూడబడుతున్నాయి అనుకో జీవ శరీర, సరిగ్గా లేవనుకో, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి అనుకో, అప్పుడు కూడా నార్మల్గా ఉండదు. ఇలా అనేక రకమైన రూల్స్ని మనం అప్లై చేయొచ్చు. అయితే రూల్స్ అన్నీ విడివిడిగా జాగ్రత్తగా మనం నేర్చుకున్నట్లయితే ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. బుక్లోని చాట్ కాకుండా నేను వేరే ఒక చాట్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ జాతకుడిని చూడండి, కర్కాటక లగ్నం ఫామ్ అయింది. సో మ్యారేజ్ అవ్వలేదని మనకు తెలుసు కదా. సో కళత్రకారకుని చూడాలి, సప్తమాధిపతిని చూడాలి, సప్తమంలో బలమైన గ్రహాన్ని చూడాలి. సప్తమంలో ఏమీ బలమైన గ్రహం లేదు, కళత్రకారకుడిని సప్తమాధిపతిని చూద్దాం. అంటే సప్తమాధిపతి 80%, కళత్రకారకుడు 20% రూల్ చేసుకున్నా కూడా మనకి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నారో చూడాలి. ఇది ఒకటి. రెండోది ఏంటిది, డిఫాల్ట్గా ఒక చార్ట్ చూసినప్పుడు లగ్నము, లగ్న నక్షత్రాధిపతి పరిశీలించాలి కదా. సో ఇక్కడ చూడండి, కర్కాటక లగ్నం వచ్చింది. లగ్నం ఏ నక్షత్రంలో ఫామ్ అయింది? బుధ నక్షత్రంలో ఫామ్ అయింది. బుధుడి యొక్క స్టార్లాడ్ ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడో చూడండి. బుధుడి యొక్క స్టార్లాడ్ కుజుడు. కుజుడు వచ్చేసేసి మనకి తులలో శుక్రుడితో పాటు కలిసి ఉన్నాడు, చతుర్థ కేంద్రంలో ఉన్నాడు. శుక్రుడు ఈ లగ్నానికి ఇనిమికల్ ప్లానెట్ అయిన వాడే, డీల్ చేస్తున్నాడు. సరే చతుర్థంలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. లగ్నం లగ్నాధిపతి బాగానే ఉన్నట్టు అనమాట. ఇప్పుడు లగ్నాధిపతిని చూడండి, లగ్నాధిపతి శని నక్షత్రంలో ఉంటే శని ద్వితీయంలో ఉన్నాడు, పర్లేదు, కొంతవరకు బాగానే ఉందన్నమాట, ఏమి నెగిటివ్గా లేదు. జాతకుడు ఏదో ఒకటి జీవితంలో సాధించగలిగేదానికి అవకాశం ఉంది, పాజిటివ్. అది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది, జీవ శరీర ప్లానెట్స్ కనుక ఇనిమికలు అయితే, వాళ్ళు ఫ్రెండ్స్ కాకపోతే, ఎనిమీస్ అయినట్లయితే అవి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి, అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, సప్తమ రెండే ఉన్నాయి మనకు, అంతే, శని తర్వాత శుక్రుడు. ఎందుకంటే శని సప్తమాధిపతున్నాడు కాబట్టి శని యొక్క జీవ శరీర, శుక్రుడు యొక్క జీవ శరీర చూద్దాం. శని ఎవరి నక్షత్రంలో ఉన్నాడయ్యా అంటే శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. శని వక్రించలేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉన్నాడు, కాబట్టి శుక్రుడిని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడమే. శుక్ర నక్షత్రంలో ఉంటే శుక్రుడితో పాటు కుజుడు ఉన్నాడు, ఇద్దరిలో ఎవరు పవర్ఫుల్ అంటే శుక్రుడు స్వక్షేత్రగతుడు, మూల త్రికోణ రాశిలో బలంగా ఉన్నాడు, తన ఇంట్లో తానున్నాడు కాబట్టి, ఓన్ హౌస్ రిజల్ట్ కాబట్టి అప్పుడు శుక్రుడే పవర్ఫుల్. శుక్రుడు విల్ బికమ్ జీవా ప్లానెట్ అనమాట. శరీర ప్లానెట్ ఎవరయ్యా అంటే శుక్రుడు యొక్క స్టార్లాడ్ గురువు ఒక్కడే ఉన్నాడు, కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి శరీర ప్లానెట్ అవుతున్నాడు. సప్తమాధిపతి యొక్క నక్షత్రాధిపతి కానీ, దాని యొక్క నక్షత్రాధిపతి అయిన గురువు కానీ, రెండు కూడా 1 and 4 హౌజెస్లో గురువు ఎగ్జాల్ట్ అయ్యాడు, మరి శుక్రుడేమో స్వక్షేత్రం ఉంది. చాలా బాగుందా లేదా, చూడడానికైతే చాలా బాగుంది. కానీ ఇక్కడ చూడండి మీరు, ఈ శుక్రుడు గురువు ఇద్దరు కూడా శనివర్గము, గురువర్గం, ఇద్దరు రెండు డిఫరెంట్ వర్గాలు. తర్వాత ఈ శుక్రుడు ఈ లగ్నానికి ఏమి శుభుడేమి కాదు, అంటే శని యోగకారక నక్షత్రంలో లేడు. శుక్రుడు నక్షత్రంలో ఉంటూ శుక్రుడు చూస్తున్నాడు మళ్ళీ, అర్థమైందా, పాపగ్రహం చూస్తుంది. అలానే కుజుడు కూడా అక్కడ పాపగ్రహం కలిసి ఉంది, చూసారా, రెండు పాపగ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పడతా ఉందన్నమాట. అంతేకాకుండా ఈ గురు శుక్ర ఇద్దరులు ఏమి మిత్రులు కాదు కదా, వాళ్ళిద్దరికీ శత్రుత్వం ఉంది కదా, కాబట్టి అదొకటి నెగిటివ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నది. నెక్స్ట్ కళత్రకారకుడైన శుక్రుని పరిశీలించండి. శుక్రుడు గురువు యొక్క స్టార్లో ఉంటే గురువు శని నక్షత్రంలో ఉన్నాడు. సో వాళ్ళిద్దరి మధ్య కూడా గురువు కూడా స్టార్లాడు శని అవ్వడం వల్ల అక్కడ గుణాన్ని కొంత స్పాయిల్ అవుతూ ఉంది. అదొకటే కాకుండా వాళ్ళు ద్వితీయంలో ఉన్నా కూడా శని గురువు యొక్క స్టార్లాడు, గురువు లగ్నం మీద ఉన్నా పర్ఫెక్ట్గా ఏమీ వాళ్ళిద్దరూ
ఫ్రెండ్స్ ఏమీ కాదు కదా. సో గురుసేనులు ఇద్దరికి ఆపోజిట్, సములు ఇట్లా చెప్తారు కదా, సో అది ఆపోజిట్ అనమాట. సో ఫ్రెండ్స్ ఏమీ కాదు, ఈ లగ్నానికి ఏం బెనిఫిషియల్ కాదనమాట వాళ్ళిద్దరి మధ్య. సో అక్కడ గురు శుక్రులు కానీ ఇక్కడ శని గురువులు కానీ ఇద్దరి మధ్య మిత్రత్వం లేదు కాబట్టి ఈ నేటివ్కి వివాహం కాలేదు. జీవ శరీర ప్లానెట్స్ ఫ్రెండ్స్ కాదు, అందుకనే ఇవ్వలేదు అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేయొచ్చు యాజ్ పర్ ద రూల్. కాకపోతే మనం భావాలని జరిగిన దశల్ని కూడా మళ్ళీ అనలైజ్ చేసుకుంటే ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ జాతకుడు ఏ నక్షత్రంలో పుట్టాడో చూడండి. శని నక్షత్రంలో పుట్టిన 16.40 అయిపోద్ది కదా. ఫస్ట్ బుధ దశ వస్తుంది, ఫస్ట్ 17 ఏళ్ళు సరి చేసుకోవడం అనుకుందాం. తర్వాత కేతు దశ వచ్చింది. కేతు మనకి ఇన్ ద స్టార్ ఆఫ్ గురు, ఇన్ ద లగ్నంలో ఉన్నాడు. ఓకే, సో 17 ఏళ్ళ నుంచి దాదాపు మళ్ళీ 7 ఏళ్ళు కదా, సో 24 ఏళ్ళ వరకు కేతు దశ అయిపోయింది. సో అక్కడ పెద్ద వివాహం ట్రై చేయలేదు, చేసిన వర్కౌట్ కాలేదు అని అనుకుందాం. అక్కడ కేతు కూడా ఏమి వివాహం ఇచ్చే అంత భావాలను ఏమి సిగ్నిఫై చేయట్లేదు, ఎందుకంటే కేతు 6th లాడ్ యొక్క స్టార్లో ఉన్నాడు. 6th లాడ్ అయిన వాడు యోగకారు కూడా లగ్నం మీద ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు అంతే. ఓకే, అక్కడేమి 7th హౌజ్ రీచ్యా బలమైన కనెక్షన్ అంటే 7th హౌజ్ని చూస్తున్నాడు అంతే. 7th లాడ్ స్టార్లో ఉన్నాడు. 7th అంటే మళ్ళీ స్టార్ లాడ్ డైరెక్ట్గా కనెక్షన్ అవ్వాలన్నమాట. మళ్ళీ స్టార్ లాడ్ ఆఫ్ స్టార్ లాడ్ చూసి అంత దూరం వెళ్ళి మనం ఫైనల్ చేయకూడదు. ఓకే పర్లేదు, యావరేజ్ సరే. తర్వాత వచ్చిన దశ ఏందయ్యా అంటే శుక్రదశ. ఈ శుక్రుడు యొక్క స్టార్లాడు యోగకారకుడే లగ్నం మీద ఉన్నాడు, కానీ జీవ శరీర ప్లానెట్ ఆఫ్ ద శుక్ర కళత్రకారకుడై ఆయన ఫేవరబుల్గా లేకపోవడము, సప్తమాధిపతికి జీవ శరీర సరిగా లేకపోవడము, ఈ శుక్రుడి యొక్క దశ జరగడము, ఈ దశలాడి యొక్క జీవ శరీర సరిగా లేకపోవడం అనేది చాలా వరకు ఛాలెంజ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఓకే, మీ ఒపీనియన్ని కూడా షేర్ చేయండి, అండ్ మీకు ఏదైనా డౌట్ వస్తే కూడా కామెంట్ చేయండి. మనము నెక్స్ట్ ప్రిన్సిపుల్లో ఇంకోటి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.